ధాన్యం బకాయి సొమ్మును వెంటనే చెల్లించాలని రైతులు కౌలు రైతుల ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఏపీ రైతు సంఘం, ఏపీ కౌలు రైతు సంఘం వారు మాట్లాడారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో రైతు ధాన్యం అమ్మి 2 నెలలు అవుతున్నా డబ్బులు చెల్లించకపోవడం అన్యాయంగా ఉందన్నారు. ఇప్పుడు అప్పులు చేసి మళ్ళీ వ్యవసాయం చేయాలనే పరిస్థితి వచ్చింది. గతంలో ఇంకో వ్యవసాయం పండిన వెంటనే ఆ ఊళ్ళో ఉన్నటువంటి కమిషన్దారుడికి తోలితే అవసరానికి ఆ కూలీలకు కానీ బరకాలకు కానీ ట్రాక్టర్ కానీ ఇట్లకి వెంటనే చెల్లించుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మేము మధ్యన ఉన్నటువంటి ఎవరైతే ఈ బ్రోకర్స్ ఉన్నారో ఈ బ్రోకర్స్ని లేకుండా చేస్తామని చెప్పి ఈ ఆన్లైన్ ఈ అమౌంట్ వేస్తామని చెప్పి ఈరోజు రైతుల్ని మహా ఇబ్బందులు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఒక పక్క కౌలు రైతులు చేసిన అప్పులు తీర్చి ఈరోజు మరలా కొత్తగా ఆగుమళ్ళు వేద్దామని అంటే ఈరోజు ఊళ్ళో చేతిలో అప్పు పుట్టిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ట్రాక్టర్లోళ్ళు, బరకాలోళ్ళు, లేకపోతే ఈ మిషన్లు యంత్రాలు కోసినటువంటి ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ బకాయిలు అప్పులు చేసి తీర్దామన్న ఎవరు ఇవ్వని పరిస్థితిగా ఈరోజు కౌలు రైతు కానీ సన్న సిన్నకారు రైతులు కానీ ఈరోజు మరింత ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అంటే 3 నెలలు అంటే సుమారు 70-75 రోజులు అవుతున్నా ఈరోజు ధాన్యం డబ్బులు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం రైతులకు మేలు చేస్తున్నట్ట కీడు చేస్తున్నట్ట అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.